హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది అడిగేటటువంటి ఒకే ఒక బిజినెస్ అనొచ్చు, లేదా వాళ్ళకు ఒక ఆపర్చునిటీ అనొచ్చు, అదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. సో మేము ఇంటి దగ్గర నుంచే మనీ ఎర్నింగ్ చేసుకోవాలి, ఎక్కువగా పెట్టుబడి అనేది పెట్టలేము, ఈ విధంగా చాలామంది కామెంట్స్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం ఒక వీడియో చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఏ విధంగా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అనేది ట్రైనింగ్ క్లాసెస్ అనేది కూడా నేను స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు ఇంటి దగ్గర నుంచే మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది కంప్లీట్గా అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, అలాగే రిటైర్డ్ పర్సన్స్, అంతేకాకుండా హౌస్ వైఫ్స్ కోసం వీడియో అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ కోర్స్ అనేది ఆన్లైన్లో చెప్పడం జరుగుతుంది, లేదా మీరు ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అని అనుకుంటే నెల్లూరులో అటెండ్ అవ్వచ్చు. సో ఈ ట్రైనింగ్లో ఏమేమి ఉంటాయి అనే విషయానికి వస్తే, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ విధంగా మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ట్రైనింగ్ వన్ డే ఉంటుందన్నమాట, మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఈ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో కావచ్చు, లేదా డైరెక్ట్గా క్లాసెస్ అటెండ్ అయ్యేనా కానీ మీరు నేర్చుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏం కోర్సెస్ ఉంటాయి అనే విషయానికి వస్తే, కంప్లీట్గా ఒక్కొక్క కోర్స్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ మీరు యూట్యూబ్ ద్వారా మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అంటే ఎలాగా అనేది కంప్లీట్గా మీకు ఒక సెషన్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ట్రైనింగ్ మొత్తం కూడా మీరు అటెండ్ అనేది అవ్వచ్చు. ఈ ట్రైనింగ్లో ఏముంటుంది అనే విషయానికి వస్తే, మొదటగా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసిన తర్వాత మనం ఎటువంటి కంటెంట్ని అప్లోడ్ చేయాలి, అలాగే మనకి మనీ ఎలా వస్తుంది, అంతేకాకుండా మీకు ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కూడా క్రియేట్ చేసి అది సక్సెస్ అయ్యేంత వరకు గైడెన్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో నేను చెప్పేటటువంటి టిప్స్ ద్వారా మీరు త్వరగా యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అనేది అవ్వచ్చు అన్నమాట. యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే థంబ్నైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఛానల్ ఆర్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, అంతేకాకుండా డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి, టైటిల్స్ మనం ఎలా ఇస్తే వీడియోస్ అనేది వైరల్ అవుతాయి, ఇవి మొత్తం కూడా మీకు ఈ కోర్సులో చెప్పడం అనేది జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ ట్రైనింగ్ అనేది ఈ కోర్సులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటారు, ఇది ఒక కోర్సు. అఫిలియేట్ మార్కెటింగ్లో మనం మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనేది ట్రైనింగ్లో ఉంటుందన్నమాట. సపోజ్ అమెజాన్ అనేది ఉంటుంది, ఈ అమెజాన్లో అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. ఇలాగా అఫిలియేట్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అయ్యి అమెజాన్లో దొరికేటటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీరు సేల్ అనేది చేస్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇలాగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా చాలా సైట్స్ అనేది ఉన్నాయన్నమాట. సో అలాగే అమెజాన్ లాంటిదే క్లిక్ బ్యాంక్ అనేది ఒకటి ఉందన్నమాట, దీని ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇలాగా అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది జాయిన్ అయ్యి మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, గూగుల్ యాడ్సెన్స్కి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి వాటి ద్వారా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సపోజ్ బిడ్వర్టైజర్ అనేది ఉందన్నమాట, ఇది కూడా గూగుల్ యాడ్సెన్స్ లాగానే ఒక యాడ్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. దీని ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మోనటైజ్ యువర్ ట్రాఫిక్ అనే ఆప్షన్ ఉందన్నమాట, దీని ద్వారా మీరు జాయిన్ అయ్యి మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక కోర్స్ అనమాట. ఇలా కాకుండా మీకు ఆన్లైన్లోనే కంప్లీట్గా ప్రాజెక్ట్స్ కావాలి అని అనుకుంటే ఫ్రీలాన్స్ అనేది ఒక వెబ్సైట్ ఉందన్నమాట, అంటే upwork.com ఫ్రీలాన్స్ జాబ్ అనేసి. దీని ద్వారా కూడా మీరు మీ ఓన్ ప్రాజెక్ట్ని అప్లోడ్ చేస్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కోర్స్ కూడా ఒకటి ఉందన్నమాట. అలాగే monster.com అనే వెబ్సైట్ ఏ విధంగా అయితే ఉందో, ఆ వెబ్సైట్ ద్వారా మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనే కోర్స్ కూడా ఒకటి సపరేట్గా ఉందన్నమాట. ఇలా కాకుండా కంప్లీట్గా మీరు ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకొని ఆ బ్లాగ్ ద్వారా
మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే బ్లాగర్ అని అంటారనమాట, అటువంటి బ్లాగర్ ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సపోజ్ బ్లాగర్ .com అంటున్నాను, ఇవన్నీ కూడా 100% జెన్యున్ మనీ అనేది మీ అకౌంట్కే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో బ్లాగర్స్ ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్లాగర్స్ అనేవి ఉంటాయన్నమాట. వెబ్సైట్ ఎలాగో అలాగా మీరు ఫ్రీగా బ్లాగర్ని క్రియేట్ చేసుకొని ఆర్టికల్ని రాస్తూ లేదా వీడియోస్ని ఇన్సర్ట్ చేస్తూ లేదా కాపీ పేస్ట్ జాబ్స్ ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్లాగర్స్ ద్వారా కూడా మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇటువంటి కోర్సెస్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. అలాగే యాప్స్, మన మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి యాప్స్ని మన ఓన్ యాప్స్ క్రియేటింగ్ చేసుకొని దాని ద్వారా కూడా మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ యాప్స్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది కోర్సులో ఉండదు. యాప్స్ ద్వారా మనీ మనం ఎలా ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది మాత్రం కంప్లీట్గా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా యూట్యూబ్ ద్వారా, అమెజాన్ ద్వారా, క్లిక్ బ్యాంక్, అలాగే అఫిలియేట్ మార్కెటింగ్, అలాగే బిడ్వర్టైజర్ ద్వారా, ఫ్రీలాన్స్ జాబ్స్, బ్లాగరు, అలాగే మాన్స్టర్ ఇండియా .com లాంటి వెబ్సైట్స్ క్రియేట్ చేసుకొని మనం మనీ ఎర్నింగ్ చేసుకోవడం, బ్లాగర్ ద్వారా మనీ ఎర్నింగ్ చేసుకోవడం, ఇలాంటివి చాలా చాలా కోర్సెస్ అనేది ఉన్నాయన్నమాట. ఈ కోర్సెస్ అన్నీ కూడా ఎవ్రీ మంత్ ఒక 4 బ్యాచెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్కి మినిమం వచ్చేసి ఒక 20 సీట్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. మీరు ట్రైనింగ్కి అటెండ్ అవ్వాలి అని అనుకుంటే నామినల్గా 500 రూపీస్ అనేది పే చేసి రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇలా మీకు రిజిస్ట్రేషన్ చేసుకోబోయే ముందర కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అంటే ఏ కోర్స్కి ఎంత ఛార్జ్ చేస్తామనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో యూట్యూబ్ కోర్స్ నేర్చుకోవాలంటే ఒక ఫీ అనేది ఉంటుంది. అలాగే అమెజాన్ అఫిలియేట్ అవ్వాలి అంటే ఎలాగా అనే దానికి కోర్స్ చేయాలి అనుకుంటే ఒక ఫీ అనేది ఉంటుంది. అంతేకాకుండా బ్లాగర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, బ్లాగ్ ద్వారా మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి అనే కోర్స్కి సపరేట్ ఫీ అనేది ఉంటుంది. ఇక మనం వెబ్సైట్ ద్వారా మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి, మన ఓన్ వెబ్సైట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా కోర్సులో చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వెబ్సైట్స్ మన ఓన్వి ఎలా క్రియేట్ చేసుకొని మనం వాటి ద్వారా ఎర్నింగ్ చేసుకోవచ్చు, లేదు వేరే వాళ్ళకి ఎవరికైనా కానీ సమ్ వెబ్సైట్స్ కావాలి అని అనుకుంటే అటువంటి వెబ్సైట్స్ని మనమే క్రియేట్ చేసి ఇవ్వచ్చు అనమాట. అలాంటి కోర్స్ కూడా నేర్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కోర్సెస్ నేర్చుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి అడ్మిషన్స్ అనేది తీసుకొని జాయిన్ అవ్వచ్చు. కోర్సెస్ అనేది ఎవ్రీ మంత్ 4 బ్యాచెస్ జరుగుతాయి. అలాగే మీరు ఎవరన్నా కానీ కంప్లీట్ ఎస్ఈఓ కోర్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే కూడా కంప్లీట్గా ఎస్ఈఓ కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అంటారన్నమాట. అంటే ఈ కోర్సులో ఏంటి అంటే మీకు సంబంధించినటువంటి వెబ్సైట్ కావచ్చు, బ్లాగర్ కావచ్చు, అలాగే యూట్యూబ్ కావచ్చు, సర్చ్ ఇంజన్లో అంటే సపోజ్ మనం గూగుల్లో ఏదన్నా కావాలి అంటే మనం జస్ట్ సెర్చ్ అనేది చేస్తూ ఉంటాం. సపోజ్ గూగుల్లో మనం హెల్త్ టిప్స్ అనేది టైప్ చేస్తే మన యొక్క వెబ్సైట్ కానీ బ్లాగర్ కానీ ఫస్ట్లో రావాలి అంటే ఎలాగా అనేది మీకు కంప్లీట్గా కోర్సులో చెప్పడం జరుగుతుంది. అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని అంటారనమాట. ఇలాగా మీరు గూగుల్లో మంచి ప్లేస్ పొందాలి అంటే ఎలాగనేది కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కోర్సులు మీరు చేయాలి అని అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని అంటారనమాట. ఇది వచ్చేసి 2 డేస్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. కంప్లీట్గా మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నేర్పడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మీలో ఏదైనా టాలెంట్ ఉంది అంటే సపోజ్ గ్రాఫిక్స్ అండ్ డిజైన్ చేయగలరు, అలాగే డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉన్నా కానీ, ఏదైనా ఆర్టికల్స్ రాయగలరు లేదా వీడియోస్ ఎడిటింగ్ కానీ యానిమేషన్ కానీ చేయగలరు అని అనుకుంటే, అంతేకాకుండా మీరు ఒక సింగర్ లేదా మ్యూజిక్ని ప్లే చేయగలరు లేదా లోగో డిజైనింగ్ చేయగలరు, అలాగే ఏదన్నా మీకు ఆర్టిస్ట్ స్కిల్స్ కనుక ఉంటే ఆ విధంగా కూడా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏదైనా గ్రాఫిక్స్ కానీ డిజైనింగ్ చేయగలిగితే, అలాగే మీరు బిల్డింగ్ ప్లాన్స్ కనుక గీయగలిగితే, అంతేకాకుండా మీరు ఒకవేళ వీడియోస్ని ఎడిటింగ్ చేయగలరు, యానిమేషన్ స్కిల్స్ ఉన్నాయి అంటే కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీ ఓన్ సాంగ్స్ని సింగ్ చేస్తూ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒక ప్రోగ్రామర్ కనుక అయితే ప్రోగ్రామింగ్ ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా చాలా ఎర్నింగ్ టిప్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు కోర్సెస్లో నేర్పడం అనేది జరుగుతుంది. అలాగే డ్రెస్సెస్ డిజైన్ చేయగలిగినా కానీ, లోగో డిజైనింగు,
ఇంకా ఎటువంటివైనా కానీ మీరు ఒకవేళ డేటా ఎంట్రీ చేయగలరు, ఫాస్ట్గా టైపింగ్ చేయగలరు, అటువంటి వర్క్స్ కూడా ఫ్రీగా అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోర్స్ కూడా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఆన్లైన్ కోర్సెస్ అనేది ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.